హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా వంటిల్లు. ఈరోజు మనం మిరపకాయ బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, వాము పొడి 2 టీ స్పూన్లు, సాల్ట్ రుచికి సరిపడ, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడ. ముందుగా బియ్యం పిండిని, శనగపిండిని ఓ బౌల్లో తీసుకొని సరిపడా సాల్ట్ 2 టేబుల్ స్పూన్లు వాము పొడి వేసి బాగా కలుపుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకొని ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా దోశ పిండిలాగా కలుపుకుందాం. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. పచ్చిమిర్చి 1/10, వీటిని శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకుందాం. చాకును ఒక దాన్ని తీసుకొని పచ్చిమిర్చిని ఇలా ప్లాట్ పెట్టుకుందాం. పచ్చిమిర్చి అన్నిటికీ ఈ విధంగా ఘాటు పెట్టుకుందాం. వేరొక బౌల్లో 1 టేబుల్ స్పూన్ వాము పౌడర్, 1 టీ స్పూన్ శనగపిండి, సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. 3 టిని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మిరపకాయలు స్టఫ్ చేసుకుందాం. ఈ విధంగా స్టఫ్ చేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకుందాం. ఈ విధంగా అన్ని మిరపకాయలకి వామ్ పౌడర్ని అన్ని మిరపకాయలకి పెట్టుకుందాం. ఈ విధంగా పచ్చిమిర్చి అన్నిటికీ స్టఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. పిండిలో ముంచుకొని అంతా రౌండ్గా అయ్యేలా చూసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా బాణికి సరిపడా వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికించుకుందాం. బజ్జీలు వేగినవి ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వేడివేడి బజ్జీలు రెడీ అయిపోయాయి. వీటిని మధ్యలో కట్ చేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.